आत्मकूर माजी एमएलए प्रजा वैद्यु डाक्टर बोमिरेड्डी सुंदर रामरेड्डी प्रथम वर्धंतिनी आयन कुटुंब सभ्यु अभिमानुलु घनंगा निर्वहिंचारु आत्मकूर पट्टणंलोनी पलु प्रांतालो मरियु बट्टेपाडु रेपूरु तदितर प्रांतालो अन्नदान कार्यक्रम निर्वहिंचारु ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని బట్టేపాడు అనంతసాగరం మండలం రేపూరు గ్రామాల్లో దాదాపు 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలువురు దేవంగత నేత సుందర రామరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవంగత నేత సుందర రామరెడ్డి కుమారుడు జెడ్పీ మాజీ చైర్మన్ భూమిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆయన మనవడు తారక్ నాథ్ రెడ్డి పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు సుందర రామరెడ్డి యొక్క గొప్పతనం గురించి వివరించారు. సంవత్సరం రోజులైంది అలాగే ఆయన వర్ధంతిని గణంగా వారి కుమారులు మనవళ్ళు రాఘవేంద్ర రెడ్డి గారు ఇలాంతా నిర్వహిస్తున్నారు పట్టణంలోని ఒక 7 సెంటర్లలో అంత పేద ప్రజానీకం ఉండే దగ్గరంతా అన్నదానం నిర్వహించడం జరిగింది అలాగే బట్టేపాడు రేవూరు గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆయన ఎన్నిసార్లు 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఇక్కడ రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ ఉండే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు అజాత శత్రువు అని పేరు తెచ్చుకున్నారు ఈ ఊర్లో ఎంతటి శత్రువుకైనా ఆయన శత్రువు కాదు ఆయన మంచిగానే ఉండేవాళ్ళు అందరికీ వైద్యం చేసేవాళ్ళు అతి తక్కువ ధరకి ఉచితంగా ఎన్నో సంవత్సరాలు వైద్యం చేసే ఆయన ప్రజల్లో ఈ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని సందర్భంగా మనవి చేస్తున్నాను డాక్టర్ సుందరరామరెడ్డి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మరి డాక్టర్ సుందరరామరెడ్డి గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు మరి లాక్డౌన్ కార్యక్రమం లాక్డౌన్ లో కూడా మరి ఈ పట్టణంలో మరి తారకనాథ్ రెడ్డి గారు మరి ప్రతి వార్డులో కూడా స్లమ్ ఏరియాలో కూరగాయలు కానీ వగైరా వగైరా వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముస్లింస్కి కూడా రంజాన్కు రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది మరి సుందరరామరెడ్డి గారికి శత్రువు అనేది ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి పేరే ఆయన పేరు పెద్ద ఆయనని ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా సుందరరామరెడ్డి హాస్పిటల్కి పోతే ఎంతోమందికి మేలు జరుగుతుంది ఫ్రీగా వైద్యం అందిస్తాడని చెప్పి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఎవరున్నారు అంటే సుందరరామరెడ్డి గారు